అందరికి నమస్కారం. నేను ఎక్కడ ఉన్నాను తెలుసా? మై ఫేవరెట్ కేరళ. అందులోనూ మై ఫేవరెట్ త్రిశూర్లో వడక్కనాథన్ గుడి ఎదురుగా ఉన్నాను. అండ్ లోపల పర్మిషన్ లేదు, అండ్ సో బయటకు వచ్చి ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. అసలు గుడి చాలా బాగుంటుందండి, ఈ గుడి చాలా బాగుంటుంది. ఇక్కడ శివుడి పేరు వచ్చేసి వడక్కనాథన్ అంటారు. వడక్కనాథన్ అంటే దక్షిణముఖంగా ఉంటాడు కాబట్టి దీనికి దక్షిణ నాథన్ దక్షిణామూర్తి అని కూడా చెప్పచ్చు. సో ఇక్కడ ఎంట్రన్స్ చాలా బాగుంటుంది. లోపల పర్మిషన్ లేదు కాబట్టి లోపలికి నేను తీసుకెళ్ళలేదు కెమెరా, కాబట్టి మీకు చాలా సింపుల్గా చెప్తాను. లోపల శివుడు, సాక్షాత్ శ్రీమన్నారాయణుడు, అమ్మవారు, ఆ తర్వాత అందరు లోపల ఉంటాడు. సాక్షాత్ ఆది శంకరాచార్యులు వారి చేత శిల్ప అంటే ఆయన చెక్కినటువంటి శంకు చక్రాదులు ఉంటాయి. మీకు లోపల వెళ్ళంగానే మీకు లెఫ్ట్ సైడ్లో మీకు కనపడుతుంటుంది. అండ్ గుడి మొత్తం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ మధ్య కొన్ని వీడియోస్ చూసాను అన్నమాట. ఈ పనికి మానటువంటి ఈ పేరేంటి, అరగుండు సాంబి. ఈ అరగుండు సాంబి గారు ఏం చెప్తుంటాడంటే, శివుడిని తలిస్తే విష్ణువు వచ్చి నరకానికి పంపిస్తాడు, విష్ణువుని తలిస్తే శివుడు వచ్చి నరకాన్ని పంపిస్తాడు అని చెప్పి చాలా పెద్ద విషయాలు చెప్తూ ఉంటాడు. ఏదంటే వాడు కొనే 30 రూపాయల పుస్తకాలలాగా ఉంటాయి. అది ఎవరు రాస్తారు అంటే ఈ కమ్మీగాళ్ళు రాస్తారన్నమాట. ఈ కమ్మీగాళ్ళు రాసిన పుస్తకాలన్నీ పట్టుకొని మనకి షో చేస్తూ ఉంటాడు. లోపల మీరు చూసారంటే ఇది ఈ వడక్కనాథన్ టెంపుల్లో స్పెషాలిటీ ఏంటంటే సాక్షాత్ శ్రీ మహావిష్ణువు, సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి, ఇవన్నీ ఏంటంటే ఒకే ప్రాకారంలో ఉంటాయి. లోపలే మీరు లోపలికి వెళ్ళి చూస్తుంటే మీకు లెఫ్ట్ రైట్ అలాగే వెళ్ళిపోతూ ఉండొచ్చు అనమాట. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు శివుడు వచ్చేసి విష్ణువుని పూజిస్తే నరకానికి పంపించేటట్టయితే మరి లోపల శివాలయంలో విష్ణు గుడి ఎందుకు ఉంటుంది? సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళు కావాలని వాంటెడ్గా ఈ సనాతన, ఇప్పుడు బైబిల్ గురించి అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు బైబిల్ గురించి ప్రతి ఒక్క విషయము మా కరుణాకర్ రాసినటువంటి పుస్తకాలు, అలాగే నేను కానీ, ఆ తర్వాత వచ్చేసేసి ధర్మపదం ధర్మ మార్గము భాస్కర్ రాజు గారు కానీ వీడియోస్ చేయడం వల్ల బైబిల్లో ఉన్న అనేక విషయాలు చారిత్రాత్మకంగాను అటు బైబిల్ పరంగాను అన్ని రకాలుగా అన్నీ తెలిసిపోవడంతో వీళ్ళకి ఏం చేయాలి అర్థం కాక ఎట్లాగైనా సరే ఈ దశమ భాగాలు దొబ్బాలి అన్న ఉద్దేశంతో ఈ పనికిమాలినటువంటి వీడియోస్ చేస్తున్నాడు. అరే అరగుండు సాంబి, వెయిట్ చేయనానా, నాకు కొంచెం ఆఫీస్ వర్క్ మీద ఈ మధ్య వీడియోలు చేయట్లేదు అనమాట. మొన్న కూడా చీరాలు జరిగిన విషయంలో భాస్కర్ రాజు గారు స్పందించారు, ఆ తర్వాత కళ్యాణ్ స్పందించాడు, ఆ తర్వాత వచ్చేసి భాస్కర్కి వెళ్ళి స్పందించి పెట్టారు. నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల అసలు దాని గురించి పెట్టలేదు. ఈ బిజీ ఎక్కువ రోజులు ఉండదమ్మా, ఇంకొక 15 రోజులు కానీ ఒక 4 రోజులు, ఈ 4 రోజులు అయిపోగానే నువ్వు తీసుకొచ్చే చూసావు 30 రూపాయల పురాణాలు, దాంట్లో నుంచి ఒరిజినల్ నా దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ పురాణాలతో సహా చెప్తాను. అలాగే బైబిల్లో ప్రతి ఒక్క విషయం బయటకు వస్తుంది, చాలా 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 ఉంటాయి, ఇన్ని బయటకు వస్తాయి, ఏం కంగారు పడకు నువ్వు. ఓకేనా? ఓకేనండి. మళ్ళీ నేను ఇప్పుడు త్రిశూర్ నుంచి వేరే గుడికి వెళ్ళాలనుకుంటున్నాను, కానీ ఏ గుడికి వెళ్ళాలో నాకే ఐడియా లేదు. దగ్గరలో ఏ మంచి గుళ్ళు ఉంటే మీ అందరికీ ఖచ్చితంగా చిన్న చిన్న వీడియోస్గా మీకు వస్తూ ఉంటాయి. ఓకేనా? ఆ పరమేశ్వరుడు అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ వడక్కనాథన్ టెంపుల్ని ఇంకొకసారి మీకు బయట నుంచి చూపిస్తాను, చూడండి. ఓకేనండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకుమార్. జయ హో ఈశ్వర, జయ శ్రీరామ్, జయ భారత్ మాత.